దేశం అభివృద్ది పదంలో పయనిస్తున్నా కట్టుబాట్ల పేరుతో కుల గ్రామ బహిష్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామచంద్రాపురంలో ఓ కుటుంబాన్ని గ్రామస్తులు వెలివేయటం దీనికి ఓ ఉదాహరణ. రామచంద్రాపురానికి చెందిన వెంకటేశ్వర్లు కుటుంబాన్ని 2 నెలల క్రితం వెలివేశారు గ్రామస్తులు. ఆ కుటుంబంతో ఎవరూ సంబంధాలు పెట్టుకోవద్దంటూ గ్రామంలో చాటింపు వేశారు. దీనిపై మండల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మా నాన్న కోడి వెంకటేశ్వరులు సార్, పుల్లారిపాలెం పంచాయతీ మాజీ ఎంపీడీ సార్, మా మీద పెత్తనం చెల్లాయించుకోవడానికి కొంతమంది అనుచరులు కలిసి వాయిల పాలయ్య, తండ్రి నరసింహ, వాయిల పాలయ్య, తండ్రి ఉయ్యాలు, కోడి రంజయ్య, తూపుల శ్రీరాములు, వీళ్ళందరినీ కోడి కట్టుకుని ఆ మంచి అనుచరులు గ్రామ కాపులను చేతిలో పెట్టుకుని వాళ్ళు బెదిరించి మా చౌ ఉండే చౌపటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పక్కన లాగి మా మీద దాడి చేపించి మమ్మల్ని కట్టుబట్టలు ఇంటి నుంచి వెళ్ళగొట్టారు సార్. మా అమ్మని చేతి వేలిని విడిచేశారు సార్. ఇక్కడ యాడపల్లి ఎస్ఐ కంప్లైంట్ ఇస్తే మమ్మల్ని ఇంటికి తాళం వేసి మమ్మల్ని మెడబెట్టి గైడ్ నెట్టారని చెప్తే అసలు కేసు తీసుకోవట్లేదు సార్. ఆయన ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయడానికి లేదు, ఏమి లేదు సార్. ఆయన 5 రోజుల నుంచి మేము బయట ఉన్నాం. 4వ తారీఖు గుడి దగ్గర పిలిపించారండి. నేను మా టీచర్స్ ముగ్గురం కలిసి గుడి దగ్గరికి వెళ్ళాం. గుడి దగ్గరికి వెళ్తాను. జరిగింది ఏంటంటే ఏమన్నా కుటుంబానికి మాకు కొన్ని ఇదున్నాయి. ఆ కుటుంబం పిల్లకాయలు మటుగా బడికి వచ్చేప్పుడైతే మేము మా గ్రామానికి సంబంధించి ఏ పిల్లవాడు కూడా బడికి రావడు. కాబట్టి మీరు ఆ కుటుంబాన్ని మీరు కనుక తీసుకొచ్చి బడిలో కూర్చోబెడితే మా పిల్లలు రావు. కాబట్టి మీరు దీన్ని మీకు చెప్తున్నావు అని చెప్పేసి మాకు చెప్పారు సార్. కానీ నేను దానికి సమాధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అయ్యా నేను ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి అలా చేసే హక్కు కానీ అధికారం కానీ నాకు లేదు. ఏ పిల్లలు వచ్చినా సరే నేను బడిలో చేర్చుకోవాలి. వాళ్ళకి కావాల్సిన విద్యా జ్ఞాపకం వరకైనా నా వంతు ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తుందో అది నేను చేయటం వరకైనా అంతకుమించి నేను వేరే చేసేప్పుడు కానీ అంత అధికారం నాకు ఇవ్వండి. మీరు చెప్పిన విషయాలు నేను నా పరిహారాలు తెలియపరుచుకుంటాను. అంతకుమించి నాకేం లేదని చెప్పేసి గ్రామస్తులు చెప్పి పెద్దలకు చెప్పేసి ఆ గుడి దగ్గర నేను స్కూల్ కట్టడం జరిగింది.